నమస్కారం. మనకందరికీ తెలుసు, ఉండవల్లి గారు మార్గదర్శి మీద ఒక కేసు వేశాడు. ఆ కేసు నడిచి నడిచి మొన్న ఎన్నికల ముందు అందరూ మర్చిపోయారులే కేసు గురించి అనుకున్నప్పుడు సడన్గా హైకోర్టు వారు ఆ కేసును కొట్టివేశారు. ఎందుకు కొట్టివేశారో తెలియదు. అది తెలుసుకుని ఉండవాలి తర్వాత ఏదో విధంగా దాన్ని తెలుసుకుని సుప్రీంకోర్టులో కేసు వేస్తే సుప్రీంకోర్టు ఆ కేసుని విచారించడానికి తీసుకుంది. హైకోర్టు ఏ బేసిస్ మీద కేసు కొట్టివేసింది? అది చట్ట వ్యతిరేకమైన చర్యలు అని కేసు పెట్టిన తర్వాత ఏ బేసిస్ మీద కేసు కొట్టివేశారో చెప్పగలరా? మరి నిజంగా చట్టబద్ధంగా కనుక కేసు కొట్టివేస్తే సుప్రీంకోర్టు ఎందుకు మళ్ళా విచారణకు చేపట్టింది? దాని గురించి ఉండవల్లి చాలా వివరంగా మాట్లాడారు. మరి మనం అందరం చాలాసార్లు విన్నాం. కాబట్టి ఒక కేసుని, ఒక వ్యక్తిని రక్షించడానికి వ్యవస్థలో తప్పుడు మార్గాలను ఎంచుకుంటున్నాయా? చట్ట వ్యతిరేకంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని అనుమానం జనాల్లో వచ్చేసింది. ఇది వ్యవస్థలు ఆలోచించాలా? ఏదో ఒక వ్యక్తిని రక్షించడానికి వ్యవస్థలను భ్రష్టు చేయకూడదు, దానికి భ్రష్టత్వం పట్టించకూడదు. కానీ ఈ రోజున 3-4 సంవత్సరాల తరువాత రామోజీరావు గారు మళ్ళీ సుప్రీంకోర్టు ధర్మాసనం ముందుకి, చీఫ్ జస్టిస్ ముందుకి వెళ్ళి అయ్యా నా కేసును తొందరగా తేల్చండి అని అంటున్నాడు. ఇన్నాళ్ళు బట్టి మెదలకొండ కూర్చుని ఈ నెలలోనే ఎందుకు తేల్చమని అడుగుతున్నారు? ఈ నెలలో తేల్చకపోతే, ఆగస్టు నెలలో తేల్చకపోతే తర్వాత నిజాలు బయటకు వచ్చి ఈయన జైలు పోలవుతాడని భయమా? ఒకవేళ ఆగస్టు నెలలోనే తేలిపోతే కేసు తప్పించుకోవచ్చు అనే ధైర్యమా? ఆయనకేమైనా దారులు ఉన్నాయా తప్పించుకోవటానికి? ఏమైనా ప్లాన్ చేశాడా? దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఆశ ఆయనకి ఎందుకు కలిగింది? ఆ దీపం ఎవరు? ఇవన్నీ ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. వ్యవస్థ మొత్తం ఆలోచించాల్సిన అవసరం ఉంది. చీఫ్ జస్టిస్ వారు అడిగారు ఏమని, వాట్ ఈజ్ ద అర్జెన్సీ, ఏమంత తొందరగా కేసుని అని. నేచురల్ క్వశ్చన్ అది. సరే అడుగు, పిటిషన్ పెట్టుకుంటే రిజిస్టార్గా చూస్తాం అన్నట్టు కూడా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఆలోచించాల్సింది ఏమిటంటే రిజిస్టార్కి ఈయన ఏదో కారణాలు చెప్పి పెడితే తొందరగా ఈ కేసుని చేపట్టి జడ్జిమెంట్ కూడా ఈ ఆగస్టు నెలలో ఇచ్చేస్తారా? ఇచ్చేస్తారంటే ఏ విధమైన జడ్జిమెంట్ వస్తుందో అందరికీ తెలుసు. దీని మీద ఆధారపడే వ్యవస్థ యొక్క గౌరవం ఉంది. ఆ గౌరవం కూడా తాకట్టు పెట్టి ఈ కేసును తొందరగా తేలుద్దామని, రామోజీరావు గారిని బయటపెడేద్దామని అని ఎవరైనా అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఆయనకు వచ్చే అడ్వాంటేజ్ ఏమిటో తెలియదు, ఆయనకు వచ్చే లాభం ఏమిటో తెలియదు. కానీ వ్యవస్థ మీద గౌరవం మాత్రం పూర్తిగా పోతుంది. కాబట్టి వ్యవస్థలో ఉండేవాళ్ళు ఏ కొద్దిసేపైనా, కొద్ది కాలమైనా వ్యవస్థలను గౌరవించే ఏర్పాటు కనుక చేసుకుంటే వాళ్ళకే మంచిది, వ్యవస్థలకు కూడా మంచిది. కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే రామోజీరావు గారి ఆకాంక్ష మొత్తం ఇంతకుముందులాగా వ్యవస్థల యొక్క భ్రష్టత్వాన్ని బయటపడకుండా కాపాడవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది, వ్యవస్థలకు కూడా అంతే ఉంది. ఇది తెలుసుకున్న మనసుంటే ముందు ముందైనా సరే ఈ వ్యవస్థల మీద గౌరవం అలా నిలబడిపోతుంది.